हाय फ्रेंड्स, ముల్లంగీ కూర కోసం ముల్లంగీ రెండు దుంపలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరకప్పు శనగపప్పు గంట ముందు నానబెట్టుకోవాలి. ఒక ఆనియన్ ముక్కలు కట్ చేసుకోవాలి. టమాటా రెండు పేస్ట్ చేసుకోవాలి. 1½ స్పూన్ కారం, కొబ్బరి తురుము, కొత్తిమీర, 1 స్పూన్ వెల్లుల్లి తురుము, 1/2 స్పూన్ జీలకర్ర, 1½ స్పూన్ ధనియాల పౌడర్, 2 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వెల్లుల్లి తురుము 1 టేబుల్ స్పూన్, కట్ చేసిన 2 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద దగ్గరికి వేగనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి. ముల్లంగి ముక్కలు, నానబెట్టిన శనగపప్పు వేసుకొని తగినంత పసుపు వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ముల్లంగి ఒకసారి కలుపుకొని జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కూర కలుపుకొని ఇలా మధ్యలో టమాటా ప్యూరీ వేసుకొని దగ్గరికి మగ్గనివ్వాలి. టమాటా వేగిపోయింది. ఇప్పుడు కూర బాగా కలుపుకొని కొబ్బరి తురుము, కొత్తిమీర వేసుకొని రెండు కప్పులు నీళ్ళు వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. తగినంత ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ 1-5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు కూర ఉడికిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ముల్లంగి కూర రెడీ.